BJP అధికార ప్రతినిధి వర్మగారు BJP సర్కార్ రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ అనేక రకాలుగా పోరాటం చేస్తున్న టీడీపీకి ఒక మంచి అవకాశం దక్కింది అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా. ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి చర్చలో దోషిగా నిలబెట్టబోతున్నారా మోడీ సర్కార్ని? టీడీపీ వ్యూహం ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎట్టి పరిస్థితుల్లోనే విభజన చట్టాల హామీలన్నీ నెరవేర్చలేదు కాబట్టి మనం ఇదివరకే అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఆ రోజు వాళ్ళకి ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా స్పీకర్ రిఫ్యూజ్ చేయడం జరిగింది. ఏం చేద్దంటే ఈ సమయంలో వాళ్ళు పార్టీలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా వాళ్ళు సరి చేసుకుని ఉండొచ్చు. ఈవేళ చర్చకు వచ్చారు, సంతోషం. ఏం చేద్దంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విభజన చట్టంలో ఉన్న హామీలు పార్లమెంటు సాక్షిగా ఏం జరిగాయో అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి వాటి మీద చర్చ జరుగుద్ది. ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీ వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది, ఇంప్లిమెంట్ చేయాలి. ఇది భారతదేశం అంతా కూడా మరి చూస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని మా ఎంపీలందరూ కూడా గ్రూపుల వారీగా వివిధ రాష్ట్రాలు వెళ్లి అన్ని పార్టీలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యావత్ భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఎక్సెప్ట్ బీజేపీ ఈవేళ ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం గురించి మరి సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేయడానికి ఉన్నారు. ఎంచేతంటే ఒక ప్రధానమంత్రి ఒక పార్లమెంట్లో ఇచ్చిన హామీల్ని మళ్లీ ఇంకో ప్రధానమంత్రి వచ్చాక ఆ పార్లమెంట్ గౌరవం లేకుండా మరి చేసే విధానాలు ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికే మరి మంచిది కాదు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఏదో ఇచ్చాము లక్షల కోట్లు కోట్ల కోట్లు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. తప్పితే ఒక్కొక్క అంశాల వారీగా చూస్తే అక్కడ ఇచ్చింది ఏమీ లేదు. అంచేత రావలసిన అన్ని రాబట్టడానికి ఈ అవిశ్వాస తీర్మానం మాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ చర్చలో మేము విభజన చట్టంలో ఉన్న అన్నింటినీ పాయింట్ టు పాయింట్ మాకు సమాధానం చెప్పు తీరవలసిందే. ఎప్పుడు ఇస్తారు, ఎలాగిస్తారు, ఎంతంత ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇస్తారు? బీజేపీ నాయకులు ఆల్మోస్ట్ అన్ని చేసేసామని చెప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కూడా అన్ని చేసేసామన్నట్టుగానే ఆన్సర్ ఇచ్చారు. అఫిడవిట్ లో అదే సమాధానం లభించింది. ప్రత్యేకంగా ఇప్పుడు పార్లమెంట్ లో చర్చ సందర్భంగా ఇంకేమైనా చెప్పబోతారా? ఇదే ఉంటుందా, ఇదే సమాధానం ఉంటుంది అనుకుంటున్నారా? సుప్రీంకోర్టులో కోర్టును కూడా తప్పుతప్పు పెట్టించారు. అక్కడ విభజన చట్టంలో మన అంశాలున్నాయి, అంశాల వారీగా డిస్కషన్ అవుద్ది. వాళ్ళు గొట్టాలు ఉన్నాయి కదా అని ఎక్కడెక్కడ టీవీ గొట్టాలు దొరికితే చెప్తున్నారు. నేను అనేది అది కాదు, అంశాల వారీగా చర్చ జరుగుద్ది. వాళ్ళు ఎంత ఇచ్చారు అన్నది ప్రజలకు చెప్పాల్సిన విషయం ఉంది. భారతదేశం అంతా ఇవ్వలేదన్నది ఎంత అన్నది తేడతెల్లం అయ్యే పరిస్థితి ఉంది. అంతేగాని ఇప్పుడు నేషనల్ హైవేస్ ఇవి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే నిధులన్నీ కూడా ఎలాగో వస్తాయి. ఆ నిధులు కాదు, విభజన చట్టంలో పార్లమెంట్లో ఆ రోజు ఆమోదించినవి ఏవైతే ఉన్నాయో వాటి అంశాల వారిగా ఏమేమి ఇచ్చారో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని వాటిని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత కూడా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వ ప్రధానమంత్రి గారికి ఉందని చెప్పి మేము తెలియజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని మేము వదిలేదు, పార్లమెంట్లో ఎండగట్టి పెడతాం. ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీ మెడలు వంచి మరి విభజన చట్టంలో ఉన్న అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రత్యేక హోదా కూడా మాకు మరి మిగిలిన చోట ఏదైతే నిధులు ఇస్తా ఉన్నారో వాటికి కూడా మేము రావాలని కూడా పట్టుపడతామని చెప్పి తెలియజేస్తాం. పృథ్వీరాజు గారు, అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అనుమతించడం అన్నదే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమికి నాంది అని టీడీపీ అంటోంది. ఏం సమాధానం చెప్తారు? నమస్కారాలు. ఇది ఉత్తర కుమార్ ప్రగల్భాలండి. ఏదైతే ఎన్డీఏ గవర్నమెంటు స్పష్టమైనటువంటి సంకేతాలు ఈ భారతదేశానికి ఇస్తుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కేంద్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, ఇది ఒక చిన్న డ్రామాగా మేము పరిగణిస్తున్నాం. అనేకమైన డ్రామాలు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఇప్పటి వరకు అనేకమైనటువంటి డ్రామాలు. ఈ డ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రామా టీంలో మిత్రులు వర్మగారు కూడా ఒక బలిపశువే. వర్మగారు పార్టీకి చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన పార్టీ టికెట్ ఇవ్వకుండా ఆఖరికి ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశానికి వెళ్లవలసినటువంటి పరిస్థితి వారికి వచ్చింది. అలాగే ఈరోజు విభజన హామీల గురించి కానీ లేకపోతే రైల్వే జోన్ కానీ
రైల్వే జోన్ గాని మీరు సమాధానం చెప్పగలిగితే. నేను వ్యక్తిగతం కాదండి, నేను అడిగిందే సమాధానం చెప్తున్నాను. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు వారు చెప్తుండేటువంటిది ఏదైతే ఉందో, వారు ఏదైతే చెప్తుందో నీతి ఆయోగ్ లో, నీతి ఆయోగ్ లో మీరు సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు, దానికి కూడా ఆయన సమాధానం చెప్తాను అంటున్నారు వర్మ గారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం నేను అడిగిన ప్రశ్న దగ్గరికి వచ్చాము. వర్మ గారు, ఈశ్వర్ గారు, ఒక్క నిమిషం, ఈశ్వర్ గారు నన్ను చెప్పనివ్వండి. ఈశ్వర్ గారు ఇస్తాను, మీరు అనవసరంగా ఆ పాయింట్ తీసి వచ్చారు, మళ్ళీ అటు వెళ్ళాల్సి వస్తుంది. ఈశ్వర్ గారు నేను చెప్పనివ్వకుండా ఆయన ఏదో చెప్పారు కదా, చెప్పండి. నాకు టికెట్ ఇవ్వలేదని ఆయన మాట్లాడుతున్నారు. నేను తెలుగుదేశం పార్టీలోకే వెళ్తాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అని చెప్పే నేను ఎలక్షన్కి వెళ్ళాను. అది తెలుసుకోవాలి. కొన్ని ఈక్వేషన్ లో ఇవ్వలేకపోవచ్చు. హరిబాబు గారికి మంత్రి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు వరకు సుమిత్రా చౌదరి ఖాళీ అవుతే మంచి కార్యక్రమం అడిగామా? తోలుబొమ్మల ఆటలు కాదు, మీరు కావాల్సిన విభజన చట్ట హామీల గురించి సబ్జెక్ట్ మాట్లాడండి. మేము మాట్లాడదే, మా మంచి కార్యకర్త నేనా, నా చంద్రబాబు నేను చూసుకుంటా, మీకు పనేటి. మీ ఎంపీ హరిబాబుకి మంత్రి ఇవ్వగలిగారా? మీ ఎంపీ హరిబాబుకి మంత్రి ఇచ్చారా? రెండు మంత్రులు ఖాళీ అయినా మేము రిజైన్ చేసి ఇచ్చాం. ఎందుకు అన్యాయం చేస్తున్నారు హరిబాబుకి? ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మంత్రి ఇవ్వలేదు, ఉన్నా ఉన్నా పార్టీ అధ్యక్షుడు ఎందుకు పీకేశారు? ఇవన్నీ ఎందుకంటే మాకు చెప్తారు. మీరు మీరు మాట్లాడవలసింది విభజన చట్టం గురించి. విభజన చట్టంలో అంశాల వారిగా చెప్పండి. మీకు చేత పృథ్వీరాజు గారు ఎప్పుడు ఎంత ఇస్తారు? పృథ్వీరాజు గారు ఇస్తారు అది మాట్లాడాలి. మీరేమో మేము అక్కడ నేషనల్ హైవే రోడ్డు ఇచ్చాం, మీరు ఫారెస్ట్ మొక్కలు నాటాం. జనతా పార్టీ, పృథ్వీరాజు గారు, భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు తెలుగుదేశాన్ని ఒకటే అడుగుతుంది, కేంద్రం నుండి నిధులు ఏవైతే రాలేదో, నిధులు ఏవైతే వచ్చాయో దాని ద్వారా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి మేము ఈ మూడు నెలల నుంచి అడుగుతున్నాం. మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈరోజు మీరు అంటున్నారు మోడీ గారి మెడలు ఉంచుతామని. ఆ మెడలు ఉంచేటువంటి శక్తి సామర్థ్యాలు మీ పార్టీకి లేవు, మీ నాయకుడికి లేవు. మీ నాయకుడు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నాడో అవి పటిష్ట నిర్ణయాలు కాదు. మీ నాయకుడినే సమర్థించలేని జేసీ దివాకర్ రెడ్డి గారు ఈరోజు సభకు వెళ్ళనని చెప్తా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుండి తీసుకొని వచ్చినటువంటి మా పార్టీ ఎంపీ అని చెప్పుకుంటున్నారే అరకు ఎంపీ గారు కూడా వెళ్తారో లేదో తెలియలేనటువంటి పరిస్థితి. మీరు ఈ యొక్క పార్లమెంటులో మీరు పెట్టినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్లో 141 నుండి 151 మందే మీకు సపోర్ట్ చేస్తారని ఒక విధంగా చెప్తుంది. అది మీకు సపోర్ట్ చేసేది కాదు, ఇండివిజువల్గా ఎవరెవరికి ఏవైతే ఉన్నాయో, ఏ పార్టీలకు ఉన్నాయో అది చెప్పుకోవడానికి ఉన్నది. అయితే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు విభజన హామీ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టంలో పొందుపరిచినటువంటిది, ముందు ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, 11 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో 10 మేము ఇవ్వడం జరిగింది. మీరే ల్యాండ్ ఇవ్వలేకపోయారు. ఐఏఎం ఏదైతే ఉందో ఇక్కడ, ఐఏఎం ఏదైతే ఉందో, ఐఏఎం ల్యాండ్ 8/3/2018 మీరు ల్యాండ్ ఇచ్చారు. పెట్రో యూనివర్సిటీకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఇప్పటి వరకు మీరు ఇవ్వలేకపోయారు. ఈ విధంగా చెప్పకపోతే విద్యా సంస్థలకి ల్యాండ్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉన్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రెండు, కడప విషయంలో, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎప్పుడైతే 13/6/2018 నాడు మా యొక్క అమిత్ షా గారు తప్పనిసరిగా రైల్వే జోను అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్ కడపకి ఇవ్వాలనేటువంటిది ప్రతిపాదన వచ్చిందో, తగుదునమ్మా అని 15వ తారీఖున మీ యొక్క నాయకుడు మీ చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న డ్రామా వేశారు. ఆ డ్రామాలో బలి పశువు ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు దీక్ష చేసినటువంటి సందర్భాలు చూశాం. ఈ దీక్ష పొట్టి శ్రీరాములు గారిని బ్రతుకుంటే నడి రోడ్లో ఉరిపోసుకునేటువంటి పరిస్థితి వచ్చిండేది. ఇది ఆ దీక్ష, ఇది దీక్ష కాదు, సన్మానాల యొక్క ఒక సభ. ఆ విధంగా చేసినటువంటిది ఎందుకు అర్ధాంతరంగా మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు నేను కేంద్రంకి లెటర్ రాస్తాను అని చెప్పారు, అన్ని వనరులు ఇచ్చామని చెప్తున్నాడు, ఎందుకు ఇప్పుడు రాస్తున్నారు? బీరేంద్ర సింగ్ గారు తెలియపరిచింది. ఇంకా సిగ్గు లేక, మీ నాయకుడికి సిగ్గు లేక పోలవరం ప్రాజెక్టులో నితిన్ గడ్కరీ గారు వస్తే ఆ పక్కన తను ఏదైతే ఆర్ఆర్ ఫ్యాక్ట్ కానీ
లేకపోతే డంపింగ్ యార్డ్ గురించి కానీ ఈ అవకతవకలు ఏవైతే ఉన్నాయో పాయింట్ చేసినప్పుడు చెప్పలేకపోయాడు. మరుసటి రోజు పృథ్వీరాజ్ గారు ఇక్కడ విశాఖపట్నంలో ఈ అబద్ధాలే రేపు పార్లమెంట్ లో చెప్పబోతున్నారా? పార్లమెంటు సాక్షిగా కూడా ఈ అబద్ధాలే చెబుతారా? సిగ్గు లేకుండా తలదించుకునేది ఎవరో పార్లమెంట్ లో కూడా చూద్దాం. అంత దూరం వెళ్ళకండి, అలాంటి పదాలు వాడకండి. మీరు వాడితే అందరూ వాడతారు. పృథ్వీరాజ్ గారు, మీరు సమాధానం చెప్పుకోలేకే ఇలాంటి పదాలు వాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ సబ్జెక్ట్ ని పక్కదారి పట్టిస్తూ పృథ్వీరాజ్ గారు సబ్జెక్ట్ ను పక్కదారి పట్టించే ప్రయత్నం మొదటే చేశారు. ఇలాంటి అన్పార్లమెంటరీ ఓట్స్ వాడుకుంటూ మీరు చర్చల్లో టైం పాస్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. పార్లమెంట్ లో మీకు అవేవి సాగవు. పార్లమెంట్ లో సమాధానం చెప్పి తీరాల్సిందే. ఒక టీడీపీకే కాదు, అన్ని విపక్షాలకు మీరు సమాధానం చెప్పాలి. దేశవ్యాప్తంగా అన్ని సమస్యలకు, అన్ని మీ పైన వస్తున్న ఆరోపణలకు అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు సిగ్గుతో ఎవరు తలదించుకుంటారో చూద్దాం. అంత దూరం వెళ్ళకండి. అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి అనేకమైనటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం విషయంలో పదకొండు విద్యా సంస్థలకు భూముల విలువలో 10% కూడా మీరు నిధులు విడుదల చేయలేదు. దానికి ఎవరు తలదించుకోవాలో పార్లమెంట్ లో దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత. తిరిగి స్వాగతం. గంగాధర్ గారు, ఇంతసేపు బీజేపీ నాయకులు ఇచ్చినటువంటి సమాధానం మీరు చూశారు, రేపు పార్లమెంటులో కూడా ఇదే సమాధానం వస్తుంది అనుకుంటున్నారా? ఈ రకమైనటువంటి సమాధానాలతోనే తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఏం జరగబోతోంది పార్లమెంటులో? ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది? ఏం చేయబోతోంది? పరిస్థితి లేదు ఈశ్వర్ గారు, భారతీయ జనతా పార్టీకి. ఈశ్వర్ గారు ఆయన క్రాస్ టాక్, వీళ్ళు విషయాలు చెప్పలేనప్పుడు, నిజం మాట్లాడలేనప్పుడు క్రాస్ టాక్ చేసి అవతల వాళ్ళని నోరు మూయించడం, పార్లమెంట్లో కూడా అదే చేస్తారు. ఇప్పుడు బీజేపీ అనేది అబద్ధాల మీద, అభూత కల్పనల మీద. మీకు వెనతో పెట్టిన విద్య మీరు ఆపండి కొంచెం. మీరు మాట్లాడినప్పుడు పృథ్వీరాజ్ గారు మాట్లాడినప్పుడు తలకలేని నొప్పి జండూ బాంబు ఎందుకు? మీరెందుకు ఆ అంశాలు ప్రస్తావిస్తారు? ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఇతరులను మాట్లాడివ్వండి ముందు. పృథ్వీరాజ్ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. నేను మాట్లాడుతున్నాను, నేనే ఖాళీగా ఉన్నాను. ఈశ్వర్ గారు వన్ సైడెడ్. ఇతరులను మాట్లాడివ్వండి. మీరు వన్ సైడెడ్ అనడము, ఇంకొక రకంగా మాట్లాడము, కండువాలు కూడా కప్పారు నాకు అన్ని పార్టీల వాళ్ళు. ప్రాబ్లం లేదు, అన్ని పార్టీల కండువాలు కూడా కప్పుకున్నా నేను. నాకేం ఇబ్బంది లేదు. మీరు ఏం మాట్లాడినా నాకేం ఇబ్బంది లేదు. రైట్, గంగాధర్ గారు చెప్పండి. నా సమయాన్ని ఎందుకు దొంగిలిస్తారు? మీకు 10 నిమిషాలు ఇచ్చారు, మాట్లాడారు కదా. నన్ను మాట్లాడినివ్వండి. నేను మాట్లాడేటప్పుడు ఏమన్నా పాయింట్స్ నోట్ చేసుకోండి, కౌంట్ చేయండి. మాట్లాడండి, తప్పనిసరిగా మాట్లాడండి. ఈశ్వర్ గారు చెప్పండి. బీజేపీ అనేది అబద్ధాల మీద, అవాస్తవాల మీద, అభూత కల్పనల మీద, కుత్సితాల మీద, బుకాయింపుల మీద, బెదిరింపుల మీద ఆధారపడి గెలవాలనుకునేటటువంటి పార్టీ. దానికి నిజాలతోటి సంబంధం లేదు, ప్రజలతోటి సంబంధం లేదు, ప్రజాస్వామిక సంస్థలతోటి సంబంధం లేదు, ప్రజాస్వామిక విలువలతోటి సంబంధం లేదు. పోయిన పార్లమెంటు సమావేశంలో ఎలా వ్యవహరించారో చూసాం. దాదాపు ఒక్కరోజు కూడా చర్చ జరగకుండా సక్రమంగా 10 నిమిషాల్లోపే వాయిదా పడే విధంగా శిఖండులను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ని కొన్నాళ్ళు, తర్వాత ఏఐడిఎంకేని కంటిన్యూస్గా అడ్డం పెట్టుకొని చర్చకు రాకుండా చేసే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా చేశారు, బలం ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ ఎందుకో కానీ ఎలో చేస్తున్నారు. అయితే బీజేపీ స్పీకరు చాలా కుత్సితంగా వ్యవహరించినాయి దీంట్లో కూడా. టీడీపీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, మరికొన్ని పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అవిశ్వాసానికి ఇస్తే కేవలం టీడీపీ పేరు మాత్రమే చదివి కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండానే స్పీకరు చేస్తే మల్లికార్జున ఖర్గే గారు దానికి అభ్యంతరం చెప్పడం మనం అదంతరం చూసాం. ఎంత కుత్సితంగా వ్యవహరించినా
మాకు ఈ దేశ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఈ దేశాన్ని కాపాడటం ముఖ్యం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం, అట్లాగే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రామిస్ చేసింది, విభజన చట్టంలో అనేక హామీల్ని పొందుపరచడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలని భావించింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి నుంచి కూడా అమలు జరపాలని పట్టుబడుతూ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వీళ్ళు అమలు జరపకపోయినా, వీళ్ళు ముందుకు రాకపోయినా 2019లో అమలు జరపబోయేది కాంగ్రెస్ పార్టీనే. ఒక విషయం గుర్తుంచుకోవాలి బీజేపీ వారు, ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు పెడుతున్నాయి కానీ 4 ఏళ్లుగా ప్రజలు బీజేపీ మీద అవిశ్వాసం ప్రకటిస్తూనే వస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. 4 ఏళ్లుగా జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికల్లో, ఎంపీ సీట్ల్లో 9 స్థానాల్లో, 10 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే 9 స్థానాల్లో బీజేపీని ఓడించారు ప్రజలు, అంటే 90% తిరస్కరించారు. 90 అవిశ్వాసం అనేది ప్రజలు దేశవ్యాప్తంగా ప్రకటిస్తూనే ఉన్నారు. ఇవాళ అవిశ్వాసం సందర్భంగా వీరు అనేక విషయాల మీద చర్చలు జరగనిస్తారని నేను అనుకోవటం లేదండి. వీళ్ళకి చాలా అలవాటు అవతల వాళ్ళని అడ్డుకోవటం, బుకాయించటం, దౌర్జన్యం చేయటం, బెదిరించటం, ప్రజాస్వామిక బద్ధంగా చర్చ జరగకుండా చేయటం వీళ్ళకి అలవాటు. చర్చ జరగనిస్తారని నేను అనుకోవట్లేదు, కానీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్లోనే ఎక్స్పోజ్ అయిపోయారు. రేపు చర్చ సక్రమంగా జరగనిస్తే అనేక విషయాల మీద స్పష్టత వస్తుంది ప్రజలకి, అనేక విషయాల మీద చర్చ జరుగుతుంది. ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసినటువంటి ద్రోహం, అంతకుముందు హామీలు ఇచ్చి సన్మానాలు చేయించుకొని ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం పట్టపైలు అవుతుంది. అంతేకాకుండా నోట్ల రద్దు, జిఎస్టీ పేరుతో చేసినటువంటి ఆర్థిక చేసినటువంటి ద్రోహం, దేశంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల సమయంలో అనేక హామీలు, అత్యధిక హామీలు ఏమీ నెరవేర్చకుండా ప్రజలకు ఏ విధంగా ద్రోహం చేశారో అర్థమవుతుంది ప్రజలందరికీ. అదేవిధంగా పోలీని స్కామ్ అండి, వాళ్ళు ఏదో అవినీతి లేనటువంటి పార్టీ, కానీ స్కామర్ పార్టీ ఆ స్కామర్ అన్ని కూడా బయటకు వస్తాయి. రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన స్కామ్ బయటకు వస్తుంది, లేకపోతే ఎస్ఆర్ ఆయిల్ కి సంబంధించిన స్కామ్ బయటకు వస్తుంది, తర్వాత నోట్ల రద్దు అనేది ఒక పెద్ద స్కామ్, అది కూడా బయటకు వస్తుంది. వాళ్ళ అబద్ధాలన్నీ బయటకు వస్తాయి, వాళ్ళని కడిగి పారేస్తాయి ప్రతిపక్షాలన్నీ కూడా. ఇవాళ ఏ పక్షం కూడా మీరు లేవనెత్తిన అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీనే ద్రోహం చేసింది రాష్ట్రానికి అని అంటున్నారు పృథ్వీరాజు గారు. ప్రత్యేకించి ప్రత్యేక హోదా మీరు చట్టంలో పెట్టారా అంటున్నారు. నిజానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు, కానీ చట్టంలో పెట్టారనే అంశాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రత్యేక హోదా చట్టంలో పెట్టి అమలు జరపలేదు. ఉత్తరాఖండ్కి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఆ రోజు దానికి ప్రత్యేక హోదా ఎట్లా ఇచ్చారు? వాజ్పేయి గారు ఒక మీటింగ్ పబ్లిక్ మీటింగ్లో ఇచ్చినటువంటి ప్రకటించి ఇక్కడికి వచ్చి ఢిల్లీ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇవ్వచ్చు, అంతేకాదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రజాస్వామ్యం అంటే తెలియదు. అసలు ముందు ప్రజాస్వామిక పద్ధతులు ఏంటో, సాంప్రదాయాలు ఏంటో తెలియదు. పార్లమెంట్లో ప్రధాని ఇచ్చినటువంటి హామీ చట్టంతో సమానం లేదు. చట్టంలో పెట్టేదనుకుంటే 4 ఏళ్ల పాటు ఏం చేశారు మీరు? 4 ఏళ్ల పాటు ఏం చేశారు? 4 ఏళ్ల పాటు చట్టాన్ని సవరించవచ్చు కదా, చట్టంలో మీరు పెట్టవచ్చు కదా. గరీబీ హటావా చెప్పింది 1972లో గరీబీ హటావా చెప్పింది. మాది నిక్కచ్చని చరిత్ర లేని వాళ్ళు మాట్లాడుతూ చరిత్రహీనులు మీరు, మిమ్మల్ని మళ్ళీ చరిత్రహీనులుగా ప్రజలు చరిత్ర ముందు నిలబడతారు. మీరు ఈ రాష్ట్రాన్ని
ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ నాయకుడైన కొనుగోట్టారు. దేశాన్ని కొనుగొట్టారు. నరేంద్ర మోడీ మిత్రులకి దోచి పెడుతూనే ఉన్నాడు. దేశాన్ని కొనుగొట్టేశారు. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల వేల వేల కోట్ల రూపాయలు మీ యొక్క నాయకులు గంగాధర్ గారు, పృథ్వీరాజ్ గారు ఇద్దరు పృథ్వీరాజ్ గారు ఒక నిమిషం ఆగండి. వర్మ గారు చెప్పండి ఒక నిమిషం. గంగాధర్ గారు అసలు రాష్ట్రం గంగాధర్ గారు పృథ్వీరాజ్ గారు ఆగమన్నాను, ఆగారు. మీరు కూడా ఒక నిమిషం ఆగాలి. మీరు కూడా ఒక నిమిషం ఆగాలి. మీరు కూడా ఆగాలి గంగాధర్ గారు. ఎస్ ఒక నిమిషం ఆగండి. మీరు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. ఒక నిమిషం ఉండండి గంగాధర్ గారు. ఒక నిమిషం ఆగండి, మీకు అవకాశం ఇస్తాను. ఎస్ మీరు ఒక నిమిషం ఆగండి. పృథ్వీరాజ్ గారు మీరు కూడా ఆగాలి. వర్మ గారు చెప్పండి. పృథ్వీరాజ్ గారు ఒక నిమిషం ఆగండి. ఏమండి మమ్మల్ని మాట్లాడండి. మీరిద్దరు రెండు పార్టీలు దొంగలే, దాని గురించి పెద్ద చెప్పుకోకలేదు ప్రజలు తెలుసు. ఏమండి విభజన గంగాధర్ గారు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. గంగాధర్ గారు మనం ఒక సంస్కారంగా మాట్లాడుతాం. గంగాధర్ గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. 600 హామీలు మీరు ఇచ్చారు, మీరు ఏం తీర్చారు చెప్పండి. 600 హామీలు పార్లమెంట్ లో ఏం చర్చ జరగబోతుందనే పైన మనం మాట్లాడుతున్నాము. మీరు ఒక నిమిషం ఆగండి, సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయకండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి పృథ్వీరాజ్, ఒక నిమిషం ఆగండి, నేను అవకాశం ఇస్తాను. ఆగండి వర్మ గారు, ఈశ్వర్ గారు వర్మ గారు డైవర్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం మీరు ఆగండి. దొంగ పార్టీలు అని చెప్పి దొంగ పార్టీలతో ఎందుకు అతను కలుస్తున్నాడు ఆయన? ఎస్ వర్మ గారు చెప్పండి. వర్మ గారు చెప్తారు ఆయన. ఏనండి రాజు గారు, మీరు కంటిన్యూ మాట్లాడితే మాట్లాడేసేయండి, మేమెందుకు లేచి వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ చర్చ విభజన చట్టంలో హామీల గురించి చర్చ చెప్పండి. కామెంటరీ వద్దండి, సభ్యతగా ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడి కూరుకున్నాం. వర్మ గారు చెప్పండి. మేము కూడా ఉన్న 18 అంశాల మీద అంశాల వారీగా మీరు ఏం చేశారో చెప్పండి. పృథ్వీరాజ్ గారు మీరు ఒక నిమిషం ఆగండి. వర్మ గారు చెప్పండి. ఏ 18 అంశాల మీద కంట్రోల్ చేస్తున్నారేంటి సార్? ఎంత ధర్మం ఇది? సబ్జెక్ట్ ముందుకెళ్లాలా లేదా, సబ్జెక్ట్ ముందుకెళ్లాలా లేదా, వద్దంటే చెప్పండి. వెళ్ళాలనే చెప్తున్నాను. అందుకే ఒక నిమిషం ఆగండి. మీరు మీరు ఆగండి, మీరు ఆగండి, మీకు అవకాశం ఇస్తాను. మీరు మాట్లాడొచ్చు. మాట్లాడాలా? ఆపాలి. మీరు ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి వర్మ గారు. తప్పనిసరిగా 18 అంశాలు ఉన్నాయి. అంశాల వారిగా ఏం చేశారో మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు. ఇవన్నీ కూడా డైవర్షన్ చేయడానికి టైం వేస్ట్ చేస్తా ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, హెచ్పిసిఎల్ ఇస్తా ఉన్నారు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఎందుకు ఇవ్వలేదు? ఐఆర్ఆర్ దగ్గర మనకి 13% ఎంతో అడిగారు, మిగిలిన రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు 7% ఉంది, రఫ్గా 0.5% అటు ఇట్లో. మరి ఎందుకు ఇవ్వలేదు? అలాగే ఇన్స్టిట్యూషన్స్కి ల్యాండ్ ఇవ్వలేదు అన్నారు. మీరు రండి చర్చికి. ఎక్కడికి వస్తారో? దగ్గర 11,000 కోట్ల రూపాయలు విలువైన భూములు ఇచ్చాం. అలాగే రాజధాని ఉంది, రైతులు 50,000 కోట్ల రూపాయలు. వినండి, మీరు చెప్పినప్పుడు విన్నాం కదా మేము బుద్ధిగా. రండి రండి, మీ హరిబాబు గారిని ఏమన్నా రమ్మనండి, నేను వస్తాను. వైజాగ్ వస్తారా లేకపోతే పిఠాపురం వస్తారా, రమ్మనండి. మీ స్థాయి గారి విభజన చట్టంలో ఉన్న మరి ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో, 11,000 కోట్ల రూపాయలు విలువైన భూములు ఇచ్చాం. ఏ ఒక్కో దానికి 5 కోట్లు 10 కోట్లు ఇవి వాళ్ళు ఇచ్చింది. అలాగే రాజధాని ఉంది, 50 కోట్ల రూపాయలు విలువైన భూములు సామాన్య రైతులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలని మీరు ఇచ్చింది ఎంత? 1,500 కోట్లు. ఇవాళ దుర్గగుడి ఫ్లైఓవర్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు. ఆ డబ్బులు ఇవ్వకపోతే దిక్కులేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులతో ఆ ఫ్లైఓవర్ పూర్తి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడా కూడా ఏపీని ముందుకెళ్ళకూడదు, అభివృద్ధి చేయకూడదు. విశాఖ రైల్వే జోన్ ఇస్తాం, అమిత్ షా గారు ఇస్తామంటారు. అమిత్ షాకి ఎవరండి సంబంధం ఏంటి ఆయనకి? గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉండొచ్చు, పార్టీ అధ్యక్షుడు సంబంధం ఏంటి? ఏ ఇస్తామని చెప్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజులు ఇస్తారు, ఎలాగిస్తారు దానికి సమాధానం ఉండదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాం, ఏమిస్తారు దానికి సమాధానం ఉండదు. దానికి ఏదో పలానా వాళ్ళకమో కన్సల్టేషన్కి ఇచ్చాం, వాళ్ళకి రిపోర్ట్ పెట్టండి,
వీళ్ళకి రిపోర్ట్ పెట్టండి అంటారు. మిమ్మల్ని సూటిగా అడిగేది ఏంటంటే అసలు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఇస్తారు, ఎలాగిస్తారు? ఏమనంటే మాకు 10 ఏళ్ళు టైం ఉంది. సరే, 10 ఏళ్ళు టైంలోనే మొదటి సంవత్సరం ఎంత డబ్బు ఇస్తారు, 2వ సంవత్సరం ఎంత డబ్బు ఇస్తారు, 3వ సంవత్సరం ఎంత డబ్బు ఇస్తారు, ఇవి మాట్లాడరు. ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, విజయవాడ, రాజమండ్రి. దీనికి విజయవాడ ఈవేళ అక్కడికి రాజధాని వచ్చింది, మరి అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్లు దిగాలి, దానికి ఇప్పుడు వరకు పర్మిషన్ ఇవ్వలేదు. రెండవది ఆ డెవలప్మెంట్ యాక్టివిటీకి డబ్బులు ఇవ్వలేదు. మేము అక్కడ 1000 కోట్లు విలువైన భూమి, 200 కోట్లు విలువైన భూమి రెండు విజయవాడ మన రెండు విమానాశ్రయాలకి ఇచ్చాం. ఇవన్నీ ఎక్కడ ఏమీ లేదు. మేము ఉపాధి హామీలో కోట్లు ఇచ్చామంటారు. ఉపాధి హామీ మీరు ఇచ్చేదేటి? డ్రివెన్ ప్రోగ్రామ్ అది, ఆల్రెడీ భారతదేశం అంతా కూడా ఇచ్చేది అది. మీరెవరు ఇవ్వడానికి? ఈవేళ మా డబ్బు తీసుకుని ఎంజాయ్ చేస్తూ రాష్ట్రాలు డబ్బు తీసుకుని రాష్ట్రాలు గొంతు కోయాలని చూస్తున్నారు. గుజరాత్ లో ఇప్పటికి 4 నగరాలు ఉన్నాయి. 5వ నగరం ధోలేరా నగరం అని చెప్పి దానికి 2000 కోట్లు ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు? ఏ ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం చేస్తారా? ఇవాళ రాజధానికి ఇమ్మంటే 1500 ముష్టి పడేశారు. ఆ 1500 కూడా గుంటూరు డెవలప్మెంట్ డ్రైనేజీ సంబంధించిన డబ్బులు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఎంచేదంటే బీజేపీ మనందరం కూడా ఆంధ్రులమే. ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని అందరూ మాట్లాడాలి. ఇవాళ బీజేపీ వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఎంపీలిద్దరికి కూడా తెలుగుదేశం పార్టీ వెనకాల నిలబడమనండి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అవుతే ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులు తీసుకురావడానికి కానీ విభజన చట్ట హామీలకు కానీ ప్రత్యేక హోదా కానీ బీజేపీ సభలో ఎలాంటి చర్చ సాగుతుంది, వాళ్ళు ఏ వైపు నిలబడతారు? రెండవది ఇది కూడా చెప్తున్నా, ఇది కూడా సవాల్ విసురుతున్నా బీజేపీ వాళ్ళకి. మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు కానీ ఇదే అంశాల మీద, విభజన చట్టంలోని అంశాల మీద రాజీనామా చేయమనండి. మేము కూడా పోటీ చేస్తాం అక్కడ, లేదంటే మా దగ్గర పోటీ చేయమనండి. మేము వచ్చి అక్కడ పోటీ చేస్తాం. ఇవన్నీ విషయాలు పక్క పెట్టి మాట్లాడడం కాదు. అటు కాంగ్రెస్ పార్టీ గొంతు కోసింది, ఇటు బీజేపీ పార్టీ గొంతు కోసింది. 4 సంవత్సరాలు కూడా ప్రత్యేక హోదా ఉంది, మళ్ళీ నమ్మ ప్యాకేజ్ ఉంది, మళ్ళీ నమ్మ స్పెషల్ పర్పస్ వెహికల్ ఉంది. ఇలాగ తీసుకెళ్లింది తప్పితే వాళ్ళు టైం పాసింగ్ 5 సంవత్సరాలు ఎలా నడపాలని చూస్తున్నారు ప్రధానమంత్రి గారు. ఆయన ప్రధానమంత్రి గుజరాత్ తప్పితే భారతదేశ ప్రధానమంత్రి కాదు. ఇచ్చేదంటే ఎలక్షన్లన్నీ కూడా ఏ ఎలక్షన్ బై ఎలక్షన్కి వెళ్ళినా ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు. అందుకే జమిలి ఎన్నికలు ఆయన ముందుకొస్తా ఉన్నాడు. మన మీద నమ్మకం పోయిందని ప్రజలకని చెప్పి, ప్రజలకే కాదు వాళ్ళ పార్టీలో కూడా నమ్మకం పోయింది. రేపు గడ్కరీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టాలని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండే ఏమవుతుందో కూడా తెలీదు. శుక్రవారం నాడు ప్రభుత్వం ఉంటుందో పడిపోద్దో కూడా తెలీదు. ఎంచేదంటే భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ మాట్లాడి అన్ని కూడా అబద్దాలు, నిజాలు మాట్లాడడం అన్నది తేడతలమైంది. ఎందుకంటే ప్రపంచం కొలిచే వెంకటేశ్వరం సాక్షిగా నేను ఢిల్లీసే మంచి రాజధాని ఇస్తానని చెప్పి, చిన్న పిల్ల ఆంధ్రప్రదేశ్ ఈ పసిపిల్లని నేను సాగుతానని చెప్పి, తల్లిని చంపేశారని చెప్పి కాంగ్రెస్ విమర్శించి, వాళ్ళు చంపింది మాట వాస్తవమే, నువ్వేం చేశావు? ఇవాళ చట్టాలన్నీ నీ చేతిలో ఉన్నాయి. జైకా ఫండ్స్ ఉన్నాయి. జైకా ఫండ్స్ ఎక్కడికి పట్టుకెళ్లారు? ఎవరికి ఇచ్చారు? రాష్ట్రంలోకి ఇచ్చారు? వర్మ గారు, ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వర్మ గారు, వాళ్ళు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ